సోషల్ మీడియా బాగా ఫేమస్ అయ్యాక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఫేస్బుక్ ట్విట్టర్లో ఆ వార్తలు వీడియోల రూపంలో తెగ ట్రోల్ అవడమే కాదు, అందరినీ నవ్విస్తూ మన బుగ్గలకి మంచి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాయి. అలాంటి కొన్ని వింతలు మరి మీకోసం. పులి ఎలాంటి వాళ్ళకైనా చుక్కలు చూపిస్తుంది, కానీ ఇక్కడ పులికి చుక్కలు చూపించిందో కోతి. చెట్టు మీద కూర్చున్న కోతిని చూసి పులి అటాక్ చేద్దామనుకునేసరికి కోతి కొమ్మలు పట్టుకుని ఎంచక్కా పారిపోయింది. పులి బరువుకి కొమ్మ విరిగి పులి కింద పడడంతో ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిందండి. ఆస్ట్రేలియాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా అక్కడి నదుల్లోని నీరంతా సముద్రంలోకి చేరి అలలు ఎగసెగసి పడుతున్నాయి. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్లాండ్ ప్రాంతాల్లో మొసళ్ళు ఇతర జలచరాలు నీటిలో కొట్టుకొస్తున్నాయి. వాటి ఆహారం కోసం తెగ వేట కొనసాగిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్, రీసెర్చ్ సైంటిస్ట్ అయిన మార్క్ జియాంబిక్కి ఒక అద్భుతమైన ఫోటో లభించింది. అదే ఒక మొసలి షార్క్ను నోటకరుచుకుని ఆకలి తీర్చుకుంటున్న ఫోటో అన్నమాట. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుందండి, అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నది రావు గోపాలరావు గారి డైలాగ్. అది జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన కూరగాయల వ్యాపారి రితేష్ పాండేకి చక్కగా సరిపోతుంది. కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి కమల్ వీరుడు సల్మాన్ ఖాన్ ఫేమస్ మూవీ దబాంగ్లో సాంగ్ పెట్టి డాన్స్ చేస్తూ కూరలు అమ్మడం వావ్ సూపర్ ఐడియా కదండి. రష్యాలోని కాజన్లో ఈ మధ్య ఒక సర్కస్ షో జరిగింది. అందులో జెన్నీ, మగధ అనే రెండు ఏనుగులు రింగ్లో మంచి ఫీట్స్ చేస్తున్నాయి. ట్రైనర్ మగధకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండటంతో జెన్నీ దాని మీద పడి ఎడపడా కుమ్మేసిందండి. వెంటనే ట్రైనర్ పేరుకొని జెన్నీని అదుపులోకి తెచ్చి ప్రేక్షకుల్ని మళ్ళీ యథావిధిగా నవ్వించాడు. బాగుంది కదండీ.